మళ్ళీ స్వాగతం దేశీ ప్లాజా వారి చర్చా గోష్ఠికి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా మన విద్యా విధానంలో లోపాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక సమస్య ఏమవుతుందంటే, ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా కానీ వేరే డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ ఈ బయటకు వచ్చాక మాట్లాడలేకపోవడం, ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే బయటకు వచ్చి ఒక ఇంగ్లీష్లో ఒక వాక్యం ఫామ్ చేయలేకపోవడం, ఒక ప్రశ్న అడగలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉన్నాయి? కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పేసి వాటిని మళ్ళీ విరిగా బోధించాల్సి వస్తుంది ఈ క్లాసులో కాకుండా, బయటకు వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులకి మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే మనం ఎంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా, ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా మళ్ళీ ఇంగ్లీష్ ఏమి రావట్లేదు అనే దానికి మెయిన్ రీజన్ తెలుగు కూడా రావట్లేదు. రెండింటికి చెడు రేవడ్ అయినది. ఎందుకంటే నేను అనుకోవటం, మీరు ఇందాక చెప్పినట్టు అసలు క్లాసు బయట పుస్తకాలు చదవటం కంప్లీట్ మృగ్యం అయిపోయింది. దానికి ఒకటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనే ఒకటి అనే ఒక కోరిక అయి ఉండొచ్చు, రెండోది టీవీ ఒకటి ఎఫెక్ట్ అయి ఉండదు. అంటే ఆ విధంగా యాబ్స్ట్రాక్ట్గా, అంటే ఒక పుస్తకం చదవటం వలన మనకి యాబ్స్ట్రాక్ట్గా ఆలోచించి మనకి మన మనసులో ఏర్పడిన భావాల్ని చక్కగా ఒక రూపంలో పెట్టుకునే విధంగా మనకి ఇచ్చేస్తుంది ఇది. అది ఎప్పుడైతే తీసేసామో, మీరు అన్నట్టు ఒక 4-5 లైన్ల కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఎవరో రాయలేకపోతున్నారు ఈ మధ్యన యావరేజ్ వాళ్ళు. అంటే ఇక్కడ మనకి ఆలోచన, కొత్త ఒక కాన్సెప్ట్, ఒక సృజన అనేది తగ్గిపోతుంది. ఇలా ఇలా విన్నది, ఇలా పుస్తకంలో ఉన్నది, అలా దింపడం. అంటే అది ఎందుకు తగ్గిపోతుంది అంటే, మీరు గతంలో చూస్తే ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ చాలా ట్రైన్డ్, బిఎడ్ ఎంఈడి చేసిన టీచర్స్, వాళ్ళు చెప్పే బోధనా విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీకు ప్రశ్నలకు సమాధానాలు కాకుండా వాళ్ళు మీకు పాఠం చెప్పి ఆ పాఠంలో వాళ్ళు విన్న తర్వాత వాళ్ళనే ప్రశ్నలకు సమాధానాలు ఇంటి దగ్గర చేసుకొని రమ్మని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పోటీ విధానంలో ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఈ గైడ్స్ ఏది ప్రశ్నలకు సమాధానాలు రాయించడం, బట్టి పట్టడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం, పరీక్షల కోసం వాళ్ళకు వాళ్ళగా స్వతంత్రంగా ఆలోచించి పరీక్షలు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు రాసే పరిస్థితి ఈ రోజు లేదు. అదే కాకుండా ఇప్పుడు మా తెలుగు కూడా తెలుగులో, మన తెలుగు లిపిలో రాసిన తెలుగుని చదవలేకపోతున్నారు చాలా మంది. తెలుగు కూడా మనం ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ ఇంకోటి దీంట్లో కానీ ఇప్పుడు చాయ్ బిస్కెట్ అని ఒక చిన్న ఇది ఉంది వెబ్సైట్ లో, వాడు ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ లిపిలో మన రోమన్ లిపిలో రాస్తేనే దాన్ని తెలుగులో చదవగలుగుతున్నారు. తెలుగులో రాస్తే చదవలేకపోతున్నారు చాలా మంది. సో అందుకు అది కూడా అందుకనే ఈ సంస్కృతం అన్ని పక్కన పెట్టేసి, హిందీ అన్ని పక్కన పెట్టేసి ముందు తెలుగుని డిగ్రీ వరకు కంపల్సరీ చేస్తే సరిపోతుంది, ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది. అందులో ఇంకోటి అది దానికి రిలేటెడ్ అండి. ఇప్పుడు జపాన్ లో నేను చదివాను, వాళ్ళకి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా జాపనీస్ భాషలో సాహిత్యంలో ఒక 30% 20% వెయిటేజీ, అంటే ఎంసెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 20% వెయిటేజీ లిటరేచర్ లో ఇచ్చారనుకోండి, సచ్చినట్టు చదువుతారు. ఎందుకంటే మరి ర్యాంక్ కావాలి కదా. ఎంసెట్ తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తెలుగు అక్కర్లేదు. అంటే కవులకే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు కూడా మీకు పెడితే ఏది ఆ సబ్జెక్ట్ తెలుగు మీరు అన్నట్టుగా సాహిత్యానికి ఒక 30% 10% 20% పెడితే తెలుగు నేర్చుకోవడానికి, అంటే మిస్ కానీ ఇంగ్లీష్ మీద చదువుకున్న వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవడానికి జాపనీస్ అది చేస్తున్నారు. ఇదేం కొత్త ఇది కాదు, ప్రక్రియ కాదు. జపాన్ వాళ్ళు మొత్తం 13వ శతాబ్దం నుంచి ఉన్న సాహిత్యం మొత్తం చదవాలంట పరీక్షల్లో. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది దానికి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఎంసెట్ మన వాళ్ళే జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో నేషనల్ లెవెల్ వెళ్ళిపోవడం వల్ల దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్, ఎందుకంటే ఇప్పుడు సంస్కృతం కానీ లేకపోతే వేరే ఎందుకు వెళ్ళాక మార్కులు వస్తాయి, మార్కులు ఈ మార్కులు ఉంటేనే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అంటే అది మంచి సలహా ఇచ్చారు. దానివల్ల మీరు ఈ మన కొత్త మన ఇప్పుడు విద్యాబోధన సంస్థలకు కూడా మీరు కొత్త తలుపులు తెరిచిన వాళ్ళు అయ్యారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆ రంగంలో కూడా వాళ్ళు మళ్ళీ రుబ్బేసి పిల్లల్ని పొద్దున అనుకున్నట్లు తెలుగు సులభతరం చేయాల్సిన అవసరం అయితే ఉంది. తిక్కన ఇన్ 10 డేస్ అనే కోర్స్ వస్తుంది. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం తార్కికంగా ఆలోచించడం అంటే ముందుగా ఉద్రేకపడిపోతాం, అది మన తెలుగు రక్తంలో ఉందేమో కానీ కొంచెం తార్కికంగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. అంటే ఇది పెద్ద ముడిపెట్టాల్సిన అవసరం లేదు, భాషను మెరుగుపరచుకోవడం, భాషను
బతికించుకోవడానికి. అంటే ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న ఈ ధోరణి ఏదైతే ఉందో, ఇలా క్రమేపీ అది తెలుగు మీడియం దాన్ని ఛాందస్వాదం అన్నట్టుగా ఒక పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఇవాళ తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల ఏదో అయిందని కాదు, ఇది ఇవాళ కాకపోతే ఎప్పుడోకప్పుడు జరగవలసిందే. తెలుగు కాకపోతే కన్నడ మీడియం కో దేనికి ఒక దానికి జరగవలసిందే. మన వాళ్ళు మరీ కొంచెం ముందే చేశారేమో, అందువల్ల ఈ చర్చ వస్తుందేమో. కానీ నిజానికి మన వాళ్ళు భయపడుతున్నట్లు తెలుగు చచ్చిపోతుంది పాడైపోతుంది అని బాధపడాల్సిన పని లేదు. అంటే తెలుగే ఉంటుంది, అంటే దాని రూపం మారుతుంది. అంటే ఒకప్పుడు ఒక 500 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా లేదు కదా. ఒకప్పుడు సంస్కృతం వచ్చి కలిసింది, మళ్ళీ ఇంగ్లీష్ వచ్చి కలుస్తుంది. అందువల్ల భాష భ్రష్టపట్టిపోతుంది, భాష నశించిపోతుంది, మన పిల్లలు మాట్లాడడం లేదు అని మనం అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో తెలుగు ఉంటుంది, మనం తెలుగు మాట్లాడుతూనే ఉంటాం. అందులో సంస్కృతం ఎక్కువ కావచ్చు, ఇంగ్లీష్ ఎక్కువ కావచ్చు, లేదా రేపు చైనా ముందుకు వస్తే చైనీస్ భాష ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం తెలుగు బాగా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు అప్పటి వరకు ఉన్న పుస్తకాల్లో దాదాపు 50% వరకు చదివిన వాళ్ళు ఉండుంటారు. ఇప్పుడు 10% చదివిన వాడు కూడా తెలుగు బాగా తెలిసిన వాడే. ఇప్పుడు ముందు పోయిన కొద్ది 5%, 2% తెలిసిన వాడు కూడా తెలుగు బాగా తెలిసిన వాడు. ఎందుకంటే భాష వచ్చిన వాడే గొప్ప అనమాట. అప్పుడు సంస్కృతి వచ్చినా గానీ ఇంగ్లీష్ వచ్చినా గానీ ఆ భాష అది కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే సైన్స్ వచ్చిన వాడు గొప్ప, ఎందుకంటే సైన్స్ కు వచ్చితే మెడిసిన్ చేస్తే ఇంజనీరింగ్ చేస్తాను ఎక్కువ జీతం వస్తుంది. కనుక సమాజంలో హోదా ఒకటి మారిపోతుంది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన వస్తుంది. అంటే ఈ భాషకి ఉన్న హోదా, భాషకు ఉన్న హోదా కంటే ఈ సైన్స్ మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళకి హోదా ఎక్కువ. ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎందుకంటే అది ఎక్కువ సంపాదించగలుగుతుంది కనుక. అదే అంటే ఇంకొకటి మనకి ఇప్పుడు అంతర్లీనంగా మనకు ఉన్న బాధ ఏంటంటే తెలుగు చచ్చిపోతుందని కదా. అదే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతకి మెయిన్ రూట్ అది. షేర్ నెంబర్స్ మీరు అన్నట్టు ఇందాక 10%, 20% అని నెంబర్లు వేస్తున్నారు కదా. ఒక 30-40 ఏళ్ల క్రితం తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తం 3 కోట్ల మంది 4 కోట్ల మందే ఉంటే ఇవాళ ఆల్మోస్ట్ 10 కోట్లు, 12 కోట్లు అన్నారు. ఆ పర్సంటేజెస్ ఇఫ్ యూ క్యాల్కులేటెడ్, అంటే తెలుగు చదివే వాళ్ళు 30-40 సంవత్సరాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇదివరకు 30-40 సంవత్సరాలలో క్రితం తెలుగు రాసే వాళ్ళందరికంటే కూడా ఇవాళ తెలుగులో ఇంకా ఎక్కువ మంది రచయితలు వచ్చారు, ఎక్కువ మంది రాస్తున్నారు. ఆ విధంగా అంటే అబ్సల్యూట్ నెంబర్స్ పర్సంటేజ్ వైజ్ లో ఇంకొకటి చెప్పచ్చు అంటే తెలుగు సినిమాలు ఉన్నంత వరకు, తెలుగు టీవీ సీరియల్ ఉన్నంత వరకు తెలుగు మళ్ళీ మనం ఇందాక మొదట్లో మీరు అన్నట్టు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే అసలు మనం వర్రీ అవ్వాల్సిన ప్రాబ్లమ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ లో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అనే విషయం మీద దృష్టిని కేంద్రీకరించుకోండి. అది దట్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. దాని మీద దృష్టిని కేంద్రీకరించకుండా దీన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం గా మార్చడం అనేది ఇంపార్టెంట్ ఏనేమో, కానీ దీనికంటే కొంచెం ఎక్కువ ముఖ్యమైన విషయం మాత్రం దాంట్లో. ఇంకో విధంగా ఆలోచిస్తే మీకు ఇదివరకు 20-30 సంవత్సరాల క్రితం ప్రైవేట్ స్కూల్స్ ఎంత మంచి స్కూల్స్ ఉన్నా కూడా చక్కటి టీచర్లు లెక్చరర్లు ఎక్కువ మంది తెలుగు మీడియం మాటల్లోనే ఉండేవాళ్ళు పబ్లిక్ స్కూల్స్. నేను అనుకోవడం ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ కూడా బాగా చదివే వాళ్ళు, బాగా మార్కులు వచ్చిన వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు మాత్రమే అందులోకి వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి ఇన్పుట్ కూడా ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువే ఉన్నది. కేవలం ప్రభుత్వం చిత్తశుద్ధితో గనక వాళ్ళని ఏ విధంగా వాడుకుని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద గనక దృష్టిని కేంద్రీకరించితే ఇంగ్లీష్ని మార్చి అప్పుడు అది కూడా చక్కగా అవుతుందని. ఇప్పుడు కొత్త పద్ధతులు కూడా వస్తాయి కదా, డిజిటల్ స్కూల్స్ అని డిజిటల్ యాప్స్ అని కొన్ని కొత్త పద్ధతులు కూడా ప్రభుత్వాలు పాటిస్తున్నాయి అనుకుంటాను. అవి అంతవరకు పనిచేస్తున్నా తెలియదు కానీ అవి కూడా పాటిస్తున్నాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అండి, ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చినా కూడా ప్రభుత్వ స్కూల్ని బ్రతికించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించి ముఖ్యంగా ఇప్పుడు గతంలో మీరు చూస్తే పల్లెల్లో ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ టీచర్లు అక్కడే ఉండేవాళ్ళు, అదే గ్రామాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్కూల్కి పంపించేవాళ్ళు. సో తద్వారా ఏంటంటే మంచి చదువు అందరికీ సమానంగా ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. టీచర్లందరూ కూడా టౌన్లలో ఉంటున్నారు, పల్లెలకు వాళ్ళ పీరియడ్ వచ్చే సమయానికి మాత్రమే వస్తున్నారు. ఇప్పుడు 9:30, 11:30 వాళ్ళు ముందే దీనికి ఖచ్చితంగా అందరూ 9 స్కూల్లో ఉండేవాళ్ళు ప్రార్థనకు ముందు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నేను గమనించాను 2 ఏళ్ల క్రితం మా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకప్పుడు మేము 6వ తరగతి అయినప్పుడు 6వ తరగతి ఒక్క తరగతిలోనే 4 సెక్షన్లు ఉండేవి, మొత్తం 125 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్ మొత్తం 5 తరగతులు కలిపి 100 మంది కూడా లేదు. ఎందుకంటే మా ఊరు గుంటూరుకు 10 మైళ్ళ దూరం, గుంటూరు నుంచి ఆ స్కూల్ బస్సులు వచ్చేసి ఇక్కడ నుంచి పిల్లలు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాయి.
ఇక్కడ ఈ హై స్కూల్లో చదివేవాళ్ళు ఎవరు అక్కడ పంపించలేని వాళ్ళ పిల్లలు. సో ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పుడు వీరు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మ్యాండేటరీగా ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కూడా టీచర్ల వరకు కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే పంపిస్తే తద్వారా క్వాలిటీ పెరుగుతుంది, స్కూల్స్ కూడా సర్వైవ్ అవుతాయి, ఆ స్కూల్లో ఉన్నటువంటి మిగిలిన వారికి కూడా న్యాయం జరుగుతుంది. అదే తప్పనిసరి చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, అందులో స్కూల్ రిజిస్టర్ లో వాళ్ళ పేర్లు ఉంటాయి, చదువుకునేది మాత్రం. అంటే మీరు సురేష్ గారు చెప్పిన పాయింట్ లో ముఖ్యమైనది ఏంటంటే ఆ టీచర్ అన్న ప్రొఫెషన్ కి సంఘంలో పెద్ద విలువ లేదు కూడా, అది కూడా లేదు కదా. ఇప్పుడు ఏది రానివాడు టీచర్ అవుతున్నట్టుగా అయిపోయింది ఈ రోజుల్లో, ఒకప్పుడు లాగా కాదు కదా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ క్వాలిటీ వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళని వాడుకోవడం అది ఇప్పుడు ఇంకేమి, ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ ట్రై చేసి రాకపోతే. రామారావు గారు అది కాదండి, యాక్చువల్గా ఇప్పుడు మీకు ఇవాళ స్కూల్లో టీచర్స్ కి మిగతా అంటే ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పోలిస్తే తక్కువ జీతం వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా చాలా ఉద్యోగస్తుల కంటే కూడా టీచర్ ఉద్యోగానికి వాళ్ళు చాలా కాంపిటీషన్ ఉందండి. అంటే బై థియరీ బెస్ట్ వాళ్ళే వెళ్తున్నారు స్కూల్ కి, ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే కనుక బెస్ట్ వాళ్ళే. నేటి కూడా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు ప్రైవేట్ వాళ్ళ కన్నా కూడా చాలా నిష్ణాతులు. ప్రైవేట్ పనిచేసే వాళ్ళు అంతా పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్. మీరు ఈ ప్రైవేట్ స్కూల్ మెజారిటీ స్కూల్స్ ఏవైనా చూడండి, ఎవరు కేశవరెడ్డి స్కూల్ కానివ్వండి, చైతన్య కానివ్వండి, నారాయణ, ఈ స్కూల్స్ లెవెల్స్ చూస్తే మీకు వీళ్ళందరూ కూడా అంత క్వాలిఫైడ్ టీచర్స్ కాదు. కానీ మీరు ఏ జెడ్పీ హై స్కూల్, ఎంపీ హై స్కూల్, ఎంపీపీ హై స్కూల్ చూసినా కూడా వాళ్ళంతా కూడా క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ కాబట్టి అలా జరుగుతుంది. బయాస్ ఉందండి, ఎందుకంటే మీరు చెప్పినట్టు టీచర్స్ మంచి వాళ్ళు. ఎందుకంటే నేను పర్సనల్ గా నేను ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా మున్సిపల్ స్కూల్కి వెళ్ళాను. ఒక ఇంగ్లీష్ మీడియం మొదటగా హిందూపురంలో 87 లో మొదటగా స్టార్ట్ అయింది. సుబ్బారావు సార్ గారు వాళ్ళు ఆయన పేరు చూసి నేను ఇంగ్లీష్ మీడియం అంటే మున్సిపల్ స్కూల్కి వెళ్ళాను 10వ తరగతి వరకు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ నేను మన వెళ్ళినప్పుడు ఒక మా స్కూల్ కి టీచర్లు నాకేం చెప్పారండి, అంటే మా అప్పుడు పనిచేసిన టీచర్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు, అదే టీచర్లే ఉన్నారు చాలా వరకు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పట్లో మిక్స్ ఉండేది, అంటే నువ్వు 1% టాప్ పర్సెంటేజ్ ఉండేవాళ్ళు, చదువులేని మధ్యలో ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. మేము చెప్పే చదువు అందరికి గెయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు వచ్చే స్టూడెంట్సే దేర్ ఆర్ ద లోవర్ క్వార్టర్, ఐ మీన్ వచ్చే వాళ్ళందరూ మేము ఎంత కష్టపడినా కూడా చెప్పారు ఫలితం రావట్లేదు. అంటే ఇది మా తప్పు మాత్రమే కాదు, మాకు వచ్చే స్టూడెంట్స్ అందరూ ఎందుకంటే ఫీడర్ ఈజ్ వీక్ అని చెప్తున్నా. ఏది అంటే అదే అది ఎందుకలా జరిగిందంటారు, అది ఒక చిన్న ఊరు అవినందు వల్ల. అంటే చిన్న ఊరు కాదు, ఇప్పుడు ఆర్థిక స్థాయిని బట్టి, ఆర్థిక స్థాయిని బట్టి ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళంతా పేదవాళ్ళు, తల్లిదండ్రులు పని చేసుకునే వాళ్ళు, ఈ పిల్లలు 10 రోజులు నెలలో 10 రోజులు ఇంటి దగ్గర ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి, మిగిలిన 20 రోజులు స్కూల్కి వెళ్తారు. సో అక్కడ మీకు టీచర్ అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకి టీచర్లు ఎంత చెప్పినా కూడా వాళ్ళు 10 రోజులు ముందు స్కూల్కి రారు కాబట్టి వాళ్ళకి ఆ గ్యాప్ ఏర్పడిపోతుంది. అంటే ఇక్కడ నేను అంటే ఆర్థిక స్థితిలో తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి తెలివి లేదు అని అన్నం లేదు. వాళ్ళకేంటంటే అక్కడికి వచ్చే వాళ్ళకి తెలివి లేదు అనడం లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, ఆ గ్యాప్ ఏర్పడిపోతుంది. అక్కడికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేయడం, తల్లిదండ్రులు వీళ్ళ మీద శ్రద్ధ చూపించకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే టీచర్స్ ఒకటే తప్పు కాదు మాకు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఈ మన టీచర్స్ కానీ ఒక తమిళనాడులో ఒక కలెక్టర్ ఇలాగే వాళ్ళ అబ్బాయిని స్కూల్ పబ్లిక్ స్కూల్ పంపించి దానివల్ల వచ్చే గుడ్ విల్ వల్ల చాలా మంది స్వచ్ఛందంగా, ఇది కాకుండా స్వచ్ఛందంగా రావడం వల్ల ఆ ఇంప్రూవ్మెంట్ చూపించారు కొన్ని చోట్ల. అలాగే చాలా మంది ఇలా చేయగలిగితే, అంటే స్వచ్ఛందంగా చేయాలి కంపల్సరీ చేయలేము కానీ అలా చేయగలిగితే ప్రభుత్వ స్కూల్స్. ఇప్పుడు మా స్కూల్ కు 108 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇప్పుడు ఎడ్వర్డ్ కరోనేషన్ స్కూల్ అనేవాళ్ళు మహాత్మా గాంధీ, కానీ ఇప్పుడు దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అంటే స్వచ్ఛందంగా అంటే ఇది స్వచ్ఛందంగా జరగదండి ఇది, ఎందుకంటే ఈ స్వచ్ఛందంగా మన ఆ పరిస్థితులు మనం లేవు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మ్యాండేటరీ చేస్తే మార్పు వస్తుంది. మీకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే మీ పిల్లల్ని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలను, లేకపోతే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివింటేనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం అని ఇట్లా ఖచ్చితంగా ఒక ఒక స్టిక్ పెట్టబడిన కనీసం క్యారెక్టర్ అనేవాళ్ళు ఇది చేస్తే కనుక మీకు ఉంటదనే అప్పుడు మాత్రమే ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ అని పెట్టారు గత ప్రభుత్వంలో, వాటికి ఏంటంటే పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది.
సో అట్లాంటివి కొన్ని మ్యాండేటరీగా చేస్తే అప్పుడు కొంత మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇది కాకోకుండా మనం ఇంకోటి ఇందాక మాట్లాడినట్టు కేవలం అంత ఇప్పుడు బాగా మెరికల్ లాంటి వాళ్ళు మెరికల్ మిగతా వాళ్ళు కాదని కాదు, ఎక్కువ బాగా చదివే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇవాళ ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి వాటికి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం. అదే కాకోకుండా ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మీకు ఎస్ఏటి స్కోర్లు అని, అదే కాకోకుండా వచ్చిన మార్కులే కాకోకుండా మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేశారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి సీట్లు అన్ని ఇస్తారు. అదేవిధంగా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో మిగతా అన్ని చోట్ల కూడా కేవలం బట్టి బట్టి ఈ సైన్స్ సబ్జెక్టులు మాత్రమే నేర్చుకోవటమే కాకోకుండా మిగతా ఏం చేసావు నువ్వు అనే దాని మీద కూడా పెట్టి, అంటే మీరు ఏం పుస్తకాలు చదివారు, మీరు ఏం రాసావు, ఇట్లాంటివి పెడితే కనుక ప్రాక్టికల్ గా వాళ్ళు బట్టి పట్టించడం కాకున్నాను, తెలుగు మీడియం చెప్పిన ఇంగ్లీష్ మీడియం చెప్పిన కానీ బట్టి పట్టించడం కాకున్నాను, దాని ప్రాక్టికాలిటీ ఏమిటి బయట ఎక్స్పెరిమెంట్ చేయించడం ఇట్లాగా వాళ్ళు ఆలోచింపజేయడం ఆ టైప్ గా వాళ్ళకి. అలాగే ఇక్కడ స్కూల్స్ లో కూడా ఇప్పుడు మనం కొంతమంది అక్కడికి వెళ్ళి వాలంటీర్ లాగా ఇప్పుడు ఒక సైంటిస్ట్ కానీ ఒక డాక్టర్ కానీ మేము వెళ్ళి ఒకసారి అలాంటివి కూడా మనం ఇప్పుడు ప్రోత్సహించాల్సిన ఇప్పుడు జన్మభూమి తర్వాత డిజిటల్ స్కూల్స్ ఇలా ఉండడం కాకుండా అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళతో. సో మొత్తం మీద మీడియం మార్చడం అనేది ఒక్కటి కాకుండా నాణ్యతా ప్రమాణాలు కూడా మెరుగు చేసి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండాలని మీడియంతో మొదలు పెట్టాము. మొత్తానికి మనం విద్యా విధానం గురించి మాట్లాడుతున్నాం, దాన్ని ఎట్లా మెరుగుపరచాలంటే మీడియం మార్చినా మార్చకపోయినా కానీ దాన్ని మెరుగుపరచడానికి చాలా ఒక అవకాశం ఉంది, దాన్ని ఎట్లా మార్చాలి అనే దాని మీద చాలా మాట్లాడుకుందాం మనం. మీ ఈ చర్చ విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. దేశీ ప్లాజా వారి టీవీ షో ఇది, అందరికి నమస్కారం.